సో కంప్యూటరు డెఫినేషన్ ఏంటి అంటే కంప్యూటరు యొక్క నిర్వచనం అనేది ఏంటి. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని, అది మనకి ఏమేం చేస్తుంది, ఒక అర్థమాటిక్ ఆపరేషన్స్ అంటే అకౌంట్స్ అలాంటివి, ప్లస్ లాజికల్ ఆపరేషన్స్, కంపారిజన్స్, ప్రాసెసింగ్స్, ఇలా అనేక రకమైన పనులను అది నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. అంటే కంప్యూటర్ అనేది బేసికల్గా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్ మొదటిగా ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇంకా ఏం చేస్తుంది, అది కంపారిజన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మ్యాథ్స్ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. లాజికల్ ఆపరేషన్స్, ఇంకా ప్రాసెసింగ్స్, చూడండి ఇక్కడ మనకి ఇక్కడ దీని నుంచే మనకు ఒక నిర్వచనం అనేది వస్తుంది. బేసికల్గా కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైజు. ఇది ఏం చేస్తుంది అండి, కంపారిజన్స్ అంటే కంపేర్ చేయటం అంటే పోల్చటం. ఓకే, తర్వాత మ్యాథమెటిక్ ఆపరేషన్స్, మ్యాథ్స్ ఆపరేషన్స్ అంటే, మ్యాథ్స్ ఆపరేషన్స్ అంటే మనకి ఇప్పుడు కూడిక, తీసివేత, గుణించుట, భాగరించుట అలాంటివి కాక ఇంకా పెద్ద పెద్ద లెక్కలను కూడా మనకి అది ఆపరేట్ చేసి చూస్తుంది. తర్వాత లాజికల్ ఆపరేషన్స్, తర్వాత ప్రాసెసింగ్స్, ఏదైనా ప్రాసెసింగ్స్ ఉంటే అంటే చేయవలసిన పనులు ఉంటే మనం ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఇలా ప్రాసెసింగ్స్ కూడా చేస్తుందన్నమాట. అంటే కంప్యూటర్ అనేది బేసికల్గా ఒక ఎలక్ట్రానిక్ డివైజు. ఇది కంపారిజన్స్, మ్యాథ్స్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, ప్రాసెసింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అయితే కంప్యూటర్ అనేది ఇవన్నీ చేయాలంటే మనం ఏదో ఒకటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి అంటే ఒక మనం ఒక ఆర్డర్స్ లేదంటే నియమాలు అనేవి మనం ఇస్తూ ఉండాలి. ఇచ్చినప్పుడు మాత్రమే అది మనకి పని చేసి పెడుతూ ఉంటుంది. అంటే కంప్యూటరు తనంతట తానుగా ఏ పని చేయదన్నమాట. అంటే ఆపరేటరు అంటే మనం ఆపరేటర్కి నియమాలకు అనుసారంగా అది పనిచేస్తూ ఉందన్నమాట. అయితే కంప్యూటర్ ఎప్పుడూ మిస్టేక్ చేయదు. మనం గనక రాంగ్ అంటే రాంగ్ డేటా ఇస్తే మనము అంటే రాంగ్ తప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక లేదంటే తప్పుడు డేటా కానీ మనం ఇస్తే అది ఏం చేస్తుంది, అది మనకి రాంగ్ డేటాని మాత్రమే ఇస్తుంది. మనం కరెక్ట్ డేటా ఇస్తే అది కరెక్ట్ అయినటువంటి రిజల్ట్ని మనకి ఇస్తుంది అన్నమాట. అయితే మనము కంప్యూటర్ డెఫినేషన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో నిర్వచిద్దాం దాన్ని. మనం ఒకసారి కంప్యూటర్ యొక్క నిర్వచనాన్ని చూద్దాం. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ డూ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్లీ, క్యాలిక్యులేషన్స్ కంపారిజన్స్ ఫాస్ట్లీ ఆన్ అకార్డింగ్ టు ద డాటా గివెన్ బై ది యూజర్. అంటే కంప్యూటర్ అనేది ఏమేం చేస్తుందో మనం నిర్వచించుకున్నాము. దాని ప్రకారం ఇంగ్లీష్ యొక్క డెఫినేషను, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ డూ క్యాలిక్యులేషన్స్ కామా కంపారిజన్స్ ఫాస్ట్లీ ఆన్ అకార్డ్ ఉంటుంది డాటా గివెన్ బై ది యూజర్. ఓకే, సో
అదన్నమాట. అయితే తరువాత మన మనకి కనుక మనకి కూడా కంప్యూటర్ మనకి కూడా లక్షణాలు ఎలా ఉంటాయో కంప్యూటర్కి కూడా లక్షణాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అంటే మనిషికి ఎలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయో అలాగే కంప్యూటర్కి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని ఏమంటారు ఇంగ్లీష్లో? క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అయితే ఆ లక్షణాలు ఏంటి? స్పీడు, అంటే దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే వేగం అంటాము. తర్వాత యాక్యురసీ, యాక్యురసీ అంటే కరెక్ట్గా, అంటే కరెక్ట్ అయినటువంటి సరి అయిన వాల్యూస్ని ఇవ్వటము. తర్వాత మెమరీ పవర్, అంటే జ్ఞాపక శక్తిని ఎలా కొలుస్తాము అనేదాన్ని. తర్వాత వర్సటాలిటీ, అంటే అది ఏ రంగాల్లో ఉపయోగిస్తారు. డెలిజియన్సీ, అది ఎలా కష్టపడుతుంది అనే దాని మీద ఆధారపడి దానికి కొన్ని లక్షణాలని నిర్వచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. లక్షణాలు, సో కంప్యూటర్ యొక్క లక్షణాలు మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకుందాం? స్పీడ్. స్పీడ్, యాక్యురసీ, మెమరీ పవర్, డెలిజియన్సీ, వర్సటాలిటీ, ఇవన్నీ కంప్యూటర్ యొక్క లక్షణాలు. అయితే మొట్టమొదటిగా మనము స్పీడ్ అనే దాన్ని చర్చిద్దాం. కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే దాని యొక్క కాన్ఫిగరేషన్ను బట్టి ఆ కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కొక్క కాన్ఫిగరేషను, అంటే మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ముందు క్లాసులో దాన్ని వివరంగా చర్చించుకుందాం. కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ అంటే దాని యొక్క ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఏంటి, హార్డ్ డిస్క్ ఏంటి, మెమరీ పవర్ ఎంత అనే దాన్ని బట్టి ఆధారంగా కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. దాని ఆధారంగానే కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మనకి ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది, అన్ని కంప్యూటర్లకి ఒక సమానమైనటువంటి స్పీడ్ అనేది ఉండదు అని మనకు తెలుస్తుంది. సో కాబట్టి అయితే ఈ కంప్యూటర్ యొక్క స్పీడ్ని మనం దేంట్లో కొలుస్తాము? ఒక కంప్యూటర్ యొక్క స్పీడ్ని దేంట్లో కొలుస్తాము అంటే కంప్యూటర్ యొక్క స్పీడ్ని నానో సెకండ్స్లో కొలుస్తాము. అయితే నానో సెకండ్ అంటే ఏంటి? నానో సెకండ్ అంటే 10⁻⁹ సెకండ్స్ అన్నమాట. ఒక నానో సెకండ్ వచ్చి 10⁻⁹ సెకండ్స్ అన్నమాట. అంటే కంప్యూటర్ యొక్క స్పీడ్ని మనము నానో సెకండ్లో కొలుస్తామన్నమాట. అయితే నెక్స్ట్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఏంటి? సరి అయినటువంటిది, వాల్యూస్ ఇచ్చేటటువంటిది. అయితే కంప్యూటర్ అనేది చాలా సరి అయినటువంటి వాల్యూలు ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? మనం కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని, అంటే డేటాని కనుక మనం కరెక్ట్గా ఇస్తే అది కూడా చాలా యాక్యురేట్ వాల్యూస్ని, అంటే సరి అయిన వాల్యూస్ని ఇస్తుందన్నమాట. అంటే కంప్యూటర్ ఎప్పుడు కూడా మిస్టేక్ చేయదు, అంటే తప్పులు చేయదు. ఎప్పుడు వస్తాయి తప్పులు? ఆపరేటర్ కనుక సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే దానికి అనుగుణంగానే రాంగ్ రిజల్ట్స్ని అది ఇస్తుందన్నమాట. సో దాన్నే మనం యాక్యురసీ అని అంటాము, లేదంటే ఎగ్జాక్ట్నెస్ అంటాము. నెక్స్ట్ మెమరీ పవర్. మెమరీ పవర్ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. అయితే మనిషికి జ్ఞాపక శక్తి ఎలా ఉందో కంప్యూటర్ యొక్క జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మెమరీ పవర్ అంటే మెమరీని మనం దేనిలో కొలుస్తామనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, అయితే ఇక్కడ కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థం కాదు. అయితే కంప్యూటర్కి అర్థమైనటువంటి లాంగ్వేజ్ ఏంటంటే దాన్ని ఏమంటారు? బైనరీ సిస్టమ్ అంటారు. బైనరీ సిస్టమ్,
బైనరీ సిస్టమ్. అయితే ఈ బైనరీ సిస్టమ్ అంటే ఏంటి? ఈ బైనరీ సిస్టంలో రెండు డిజిట్స్, అంటే రెండు సంఖ్యలు ఉంటాయి, అవేంటి? జీరో, ఒకటి. ఈ రెండింటినే మనకేమంటారంటే బైనరీ సిస్టంలో వాడేటటువంటి అంకెలు అంటారు. జీరో లేదా వన్ని ఏమంటారు అంటే బిట్ అంటారు. బిట్, జీరో లేదా వన్ని ఏమంటారు, లేదంటే బిట్ అంటారు, లేదంటే బైనరీ డిజిట్ అంటారు. బైనరీ డిజిట్, దీన్నే బైనరీ సిస్టమ్ అంటే మనకి తెలుగులో మీకు గుర్తుంటుంది, ద్విసంఖ్యా మానము అంటాం దీన్ని. బైనరీ సిస్టమ్ అంటే ద్విసంఖ్యా మానము అంటే ఇక్కడ ఉండే అటువంటి అంకెలు ఎన్ని ఉంటాయి? రెండు, ఒకటి, జీరో, ఒకటి, ఈ రెండే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి దీన్ని బైనరీ, జీరో లేదా వన్ అని ఏమంటారు, బిట్ అని అంటారు. దీన్నే బైనరీ డిజిట్ అని అంటారు. అయితే మనకు మనం కంప్యూటర్కి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని కింద మార్చుకుంటుంది? మనకు అది బైనరీ సిస్టమ్, అంటే జీరోస్ అండ్ వన్లోకి మార్చుకుంటుంది అన్నమాట. అయితే దీన్ని మనం ముందు ముందు క్లాసుల్లో, దీన్ని ఒక ఒక క్లాస్లో మనం ఈ బైనరీ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా నిర్వచిస్తాము, దాన్ని కన్వర్షన్ ఎలా చేస్తాము అనే దాన్ని మనం చర్చించుకుందాం. అయితే ఇప్పుడు ఇది మనం ఏ కంప్యూటర్కి మనం ఏ డేటా ఇచ్చినా సరే అది ఏమవుతుంది, బైనరీ సిస్టంలోకి, అంటే జీరోస్ వన్లోకి మాత్రమే మార్చుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము జీరో లేదా వన్ అని బిట్ అంటాం, లేదంటే బైనరీ డిజిట్స్ అని అంటాం. అలాంటి ఎయిట్ బిట్స్ వచ్చి, ఎయిట్ బిట్స్ ఒక వన్ బైట్, ఎయిట్ బిట్స్ని ఒక వన్ బైట్ అంటాము. అయితే 1024 బైట్స్ వచ్చి ఒక MB, అంటే మెగాబైట్. 1024 MB, దీన్ని ఏమనుకుంటాం 1 GB, దీన్ని ఏమంటారు గిగాబైట్. 1024 GBని ఏమంటారు 1 TB, అంటే టెరాబైట్. సో ఇలా మెమరీని మనం ఇలా నిర్వచిస్తూ ఉంటాం అన్నమాట. అంటే 8 బిట్స్ని ఒక బైట్ అని, 1024 బైట్స్ని ఒక మెగాబైట్ అని, 1024 MBని ఒక GB అంటే గిగాబైట్ అని, 1024 GBని ఒక TB అంటే టెరాబైట్ అని, ఇలా మెమరీని మనము కొలుస్తామన్నమాట. అయితే మనం ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని అది 0 1 లోకి మార్చుకుంటుంది అన్నమాట. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ డెలిజియన్సీ. డెలిజియన్సీ అంటే ఏంటి? సో దీన్ని డెలిజియన్సీ అంటే మనం ఇంగ్లీష్ మీనింగ్ తెలుసుకుందాం. ఓకే, డెలిజియన్సీ అంటే హార్డ్ వర్క్ అన్నమాట. ఓకే, అంటే కష్టపడి పనిచేయడం అనే మీనింగ్ డెలిజియన్సీ అంటే హార్డ్ వర్క్. డెలిజియన్సీ అంటే హార్డ్ వర్క్, అంటే జనరల్గా చెప్పాలంటే హార్డ్ వర్క్ అని ఎందుకు చేస్తాం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా లేదంటే ఒక 5-6 అవర్స్ కనుక మనం పనిచేసామనుకోండి, మనకేమవుతుంది, మనకి అలసట వచ్చేస్తుంది. మనం ఈ అలసటనేది మనం అలసట తీర్చుకోవాలి అంటే మనం ఏదైనా ఆహారం, అంటే ఛాయ్